ఉన్నాయి. నీట్ పేపర్ లీక్ కావడంతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. పేపర్ లీక్ చేసినందుకు ఒక్కో అభ్యర్థి వద్ద 30 నుంచి 32 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ స్కామ్లో బీహార్ సాల్వార్ ముఠా కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి బీహార్లో జరుగుతున్న ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రశ్నలకు జవాబులు బట్టి పట్టించి విద్యార్థులతో పరీక్ష రాయించినట్లు వెలుగులోకొచ్చింది. పేపర్ లీక్ అనే విషయం బయటపడకుండా ఉండేందుకు వారిని పరీక్ష రోజు దాకా అక్కడే ఉంచి అక్కడి నుంచి నేరుగా పరీక్ష కేంద్రాలకు తరలించింది బీహార్ ముఠా. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని అరెస్ట్ చేశారు. వీరు చెప్పిన వివరాల ఆధారంగా 13 మంది అభ్యర్థులను గుర్తించారు. ఇందులో 4 అరెస్టు చేయగా మరో 9 మంది నీట్ అభ్యర్థులకు నోటీసులు జారీ చేశారు. నీట్ పేపర్ లీక్ చేసిన సాల్వార్ గ్యాంగులతో వారికి ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించేందుకు పట్నాలోని తమ కార్యాలయానికి రేపు ఎల్లుండి రావాలని ఆదేశించారు. నిందితుల్లో సికిందర్ కుమార్ యాదవేందు అనే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు. నితీష్, అమీర్ ఆనంద్ అనే ఇద్దరు ఓ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని నడుపుతున్నట్లు గుర్తించారు. మే 5న పరీక్ష జరగ్గా మే 4వ తేదీనే పేపర్ వీరు చేతికొచ్చినట్లు విచారణలో సికిందర్ వెల్లడించారు. ఆ పేపర్ కోసం డబ్బు చెల్లించిన అభ్యర్థులను పట్నాలోని రామకృష్ణానగర్లో ఒక రహస్య గృహానికి రప్పించి వారిని అక్కడే ఉంచారని వివరించారు. సికిందర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని నితీష్, అమిత్ ఇద్దరు అంగీకరించారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో తమ పాత్ర ఉందని ఒప్పుకున్నారు. ఆ ప్రశ్నపత్రాలు ఇవ్వడానికి ఒక్కో అభ్యర్థి నుంచి 30 నుంచి 32 లక్షల రూపాయల దాకా వసూలు చేసినట్లు చెప్పారు. బీహార్లో సాల్వార్ ముఠాలు పేపర్ లీకేజ్పైనే పనిచేస్తున్నాయి. యూపీ, బీహార్, జార్ఖండ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ఈ గ్యాంగ్లు పనిచేస్తూ ఉంటాయి. వీరికి విస్తృతమైన నెట్వర్క్ ఉంటుంది. నీట్ పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లకు భారీగా డబ్బు ఆశ చూపి వలలో వేసుకుంటారు. ఆయా సూపరింటెండెంట్లు ప్రశ్నపత్రాలు తమ వద్దకు రాగానే వాటిని సాల్వార్ గ్యాంగులకు చేరవేస్తారు. ఆ గ్యాంగుల్లోని సబ్జెక్టు నిపుణులైన సభ్యులు 12 నుంచి 20 నిమిషాల్లో ప్రశ్నలను పరిష్కరించి ఆ సమాధానాలను అభ్యర్థులతో బట్టి పట్టిస్తారు. తర్వాత పరీక్ష కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్ష రాస్తారు. ఇంకొన్ని పరీక్షలకైతే సాల్వార్ గ్యాంగ్ సభ్యులే పరీక్ష రాసి ర్యాంక్ వచ్చేలా చేస్తారు. బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ లో కూడా ఇలాగే మోసం చేస్తూ దొరికిపోయిన నితీష్ ను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తే నీట్ గుట్టు రట్టయింది.